ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఆదిత్య. ఏపీలో ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇక జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన ఒకటయ్యాయి. ఇక బీజేపీ కూటమితో కలుస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. కాంగ్రెస్ వామపక్షాల కూటమి రంగంలోకి దిగుతుంది. ఇక బీజేపీ 2 రోజుల పాటు విజయవాడ కేంద్రంగా నిర్వహించినటువంటి సమావేశంలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసింది. ఇక పొత్తులపైన ఇప్పటికే ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు అందుకున్నాయి. ఇక చంద్రబాబు చేతిలో నిర్ణయం ఉన్నట్లు స్పష్టం అందుతుంది. ఏపీలో పొత్తుల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుంది. టీడీపీ జనసేన కూటమి తమతో బీజేపీ ఖాయంగా కలిసి వస్తుందని భావించాయి. కానీ బీజేపీ తీరు సందేహాలకు కారణమవుతోంది. గత నెలలోనే ఢిల్లీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే పొత్తు ఖాయమని వార్తలు వచ్చాయి. ఈ నెల రోజులు అవుతున్నా పొత్తు పైన ఇంకా సస్పెండ్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆర్ఎల్టీ పార్టీ ఎన్టీఏలో చేరింది. ఇక సీట్ల పెంపకాలపైన నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీలో పొత్తులపైన మాత్రం బీజేపీలో కదలిక కనిపించడం లేదు. ఇక తాజాగా 175 అసెంబ్లీ 25 ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేశారు. ఇక కేంద్ర నాయకత్వానికి ప్రతిపాదిక జాబితా పంపారు. ఇటు పురంధేశ్వరి ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపైన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇక బీజేపీ జాతీయ నాయకుడు శివప్రకాశ్తో పాటు మరికొందరు ముఖ్య నేతలు ఆధ్వర్యంలో అభ్యర్థులు స్క్రీనింగ్ జరిగింది. ఒక్కో జిల్లాతో 45 నిమిషాల నుంచి గంట పాటు సాగింది సమావేశం. ఒక్కో అసెంబ్లీ స్థానానికి 3 పార్లమెంటు సీటుకు 2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తంగా 175 అసెంబ్లీ 25 పార్లమెంటు స్థానాలకు 525 మందికి పైగా అభ్యర్థులు ఖరారు చేసింది రాష్ట్ర నాయకత్వం. అక్కడ మరోసారి స్క్రీనింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులు ఫైనల్ కానున్నారు. ఇక త్వరలోనే కొంతమంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించే విధంగా బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక పొత్తులపైన మాత్రం బీజేపీ అధినాయకత్వాన్ని తుది నిర్ణయమని పార్టీ నేతలు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు బీజేపీ హైకమాండ్ తుది నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక మేనిఫెస్టోపైన బీజేపీ కసరత్తు చేయడంతో అసలు పొత్తు ఉందా లేదా అనే సస్పెన్స్ 2 పార్టీల్లోనూ కొనసాగుతోంది. ఈ రోజు ఏపీ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. ఆ సమయంలో టీడీపీ జనసేనతో పొత్తుపైన బీజేపీ నేతలు స్పష్టత ఇస్తారని తెలుస్తుంది. బీజేపీ అడుగులు చూస్తుంటే పొత్తు లేదని అభిప్రాయం బలంగానూ కలుగుతుంది. ఇక కానీ టీడీపీ నేతలు మాత్రం 2014 తరహాలో పొత్తులు ఉంటాయని ధీమాగా చెప్తూ ఉన్నారు. దీంతో పవన్ ఇప్పుడు బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇన్ని లెక్కలు, అసలు బీజేపీ అధినాయకత్వం చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది. ఈనాటి వీడియో చూస్తూనే ఉండండి.